భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల కేంద్రంలో 4 పదవ తరగతి పరీక్షా సెంటర్లు ఏర్పాటు చేసినట్లు, 710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు బుర్గంపాడు ఎంఈఓ రమణ గారు తెలిపారు. మండలంలో 4 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, అలాగే ఉప్పు శాఖ ఆశ్రమ పాఠశాల, టీఎస్ఆర్ఎస్ బాలికల పాఠశాల. ఈ 4 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 710 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికి అన్ని రకముల సౌకర్యాలు ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు వచ్చే మార్గంలో బస్సు ఎక్కినప్పుడు హాల్ టికెట్ చూపిస్తే ఛార్జీలు లేకుండా తీసుకొస్తారు అని అన్నారు. భూగంపాడు మండలంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భూగంపాడు మండలంలో 4 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ ఉన్నత పాఠశాల భూగంపాడు, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భూగంపాడు, అలాగే ఉప్పు శాఖ ఆశ్రమ పాఠశాల మరియు టీఎస్ఆర్ఎస్ బాలికల పాఠశాల. ఈ 4 పరీక్షా కేంద్రంలో మొత్తం 710 మంది విద్యార్థులు పరీక్షలు వస్తున్నారు. గవర్నమెంట్ హైస్కూల్ భూగంపాడులో 180 మంది, అలాగే జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 180 మంది, టీఎస్ఆర్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో 180 మంది, ఏహెచ్ఎస్ ఉప్పు శాఖలో 170 మంది, మొత్తం 710 మంది పరీక్షలు వస్తున్నారు. అయితే ఈ 710లో 641 మంది కేవలం భూగంపాడు మండలానికి సంబంధించిన వాళ్ళు, మిగిలిన 69 మంది పాలవంచ మండలం పాండురంగాపురానికి సంబంధించిన విద్యార్థులు ఇక్కడ పరీక్ష రాస్తూ ఉంటారు. వీళ్ళకు గాను 4 చీఫ్ సూపరింటెండెంట్ని, 4 డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని, 59 మంది ఇన్విజిలేటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శాంతి భద్రతల కోసం 144 సెక్షన్ విధించడం కూడా జరిగింది. మరియు ఈ పిల్లలందరూ కూడా 10 ప్రభుత్వ పాఠశాలలు, 6 ప్రైవేట్ పాఠశాల నుంచి విద్యార్థులు పరీక్షలు. మరి వీళ్ళందరికీ కూడా త్రాగునీరు వసతి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒకవేళ బస్ సౌకర్యం కావాలి అనుకుంటే వాళ్ళు హాల్ టికెట్ చూపించినట్లయితే ఉచితంగా వారిని పరీక్షా కేంద్రం తీసుకురావడానికి కూడా అవకాశం కలదు. 64 మంది తెలుగు మీడియం విద్యార్థులు, 287 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు, మొత్తం 641 మంది ఈ మండలం నుంచి పరీక్షలు వస్తున్నారు.